ప్రస్తుతం నేను శ్రీలంక అనే దేశంలో గొప్ప అద్భుతమైనటువంటి టేబుల్ సృష్టి సముద్రపు ఒడ్డున ఉన్నా. నా వెనుక బహుళ అంతస్తులు కలిగినటువంటి గొప్ప గొప్ప మేడలు. సో ఈ సాయంకాలపు వేళ రెండవ రోజు కాన్ఫరెన్స్ ముగించుకొని 5:30 గంటలైంది. చాలా అద్భుతమైనటువంటి దేవుని సృష్టి చెంది అద్భుతమైన దేవుని సృష్టి. దేవుని పిడలారా, నా ప్రియ ఆత్మీయ సన్నిహితులారా, ఈ సాయంకాల సమయంలో మా మిషన్ ట్రిప్ లో రెండవ రోజు శ్రీలంక దేశంలో మధ్యాహ్నం కాన్ఫరెన్స్ ముగించుకుని ఇప్పుడు ఈవినింగ్ శ్రీశోర్కి వచ్చాం. కాసేపట్లో మరలా వెళ్ళి డిన్నర్ చేసి ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతాం. మా ఫ్లైట్ 1 గంటకు థాయిలాండ్ కి. మార్నింగ్ 4 అవర్ జర్నీ. మరి రేపు థాయిలాండ్ లో కాన్ఫరెన్స్ లో ఉంటాం. దేశంలో మేము ఉండడానికి దేవుడు కృపణించారు. మరి మాతో పాటు దైవచంద్రాలు, మనకి బాగా సుపరిచితురాలు, దేవుడు మన పరిచయం బహు ఘనముగా వాడుకున్నటువంటి మరి సిస్టర్ అంజలి గారు ఈరోజు మాతో అంటే ఈ మిషన్ ట్రిప్ లో మేమందరం కలిసి పనిచేస్తున్నాం. మరి చాలా చక్కటి అనుభూతి. అందరం దేవుని సేవకులమే. రెండు మాటలు సిస్టర్ గారు మాట్లాడతారు. అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడికి మహా కృపను బట్టి వరల్డ్ అని ఈ ప్రోగ్రామ్ ద్వారా మరి ఇంత మంది అభిషిక్తులైన దైవ దైవులతో కలిసి 5 దేశాల్లో దేవుడు గారు మన శక్తి భాగ్యం దేవాదేవటానికి ఇవ్వడం జరిగింది. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ థామస్ బ్రదర్ ని వారి సతీమణి గారిని కలిశాను. అలాగే వాళ్ళ పాప కూడా నిరోధించారనుకుంటున్నారు మా ఇంటి అనమాట. చాలా సంతోషం. దేవుడు మీరుని మీరు పరిచయం ఇంకా గొప్పగా దీవించను గాక. ఈ సంగతులందరూ మీ ముందు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు అతని కారణం మొదట దేవుడి కృపైతే మీ అందరి ఆత్మీయ ప్రేమ ప్రార్థనలే కారణము. మరి మేమందరము కూడా మరి 5 దేశాల్లో దేవుని అద్భుతంగా కనపరచాల్సిన ప్రార్థన చేయండి. కనీసం 2 దేశాల నుంచి సరైన నిద్ర లేదు, సరైన భోజనం లేదు, కానీ ఒకటే ఆశ, ఈ దేశాల్లో దేవుడు కనపరచాలి. నశించిపోతున్న ఆత్మలు రక్షించే విధంగా, దేవుడి రాజ్యం స్థాపన జరిగే విధంగా అద్భుతమైన పరిస్థితి మధ్యలో చేయాలని ప్రార్థన చేయండి. దేవుడి కృపాకాంక్షల మాకే కాదు మీకు కూడా తోడుగా ఉంటుంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు వన్ అండ్ ఆల్.